సాహితీ కార్యక్రమానికి స్వాగతం. కవులు ఏం చేస్తారు? చట్టాన్ని ధిక్కరిస్తారు, ఎడారి మీద పద్యాలు రాస్తారు. ఎడారి క్రమంగా సజీవదేహంగా రూపొందుతుంది. కవులు ఏం చేస్తారు? చెట్లకు కళ్ళిస్తారు, గోడలకు నోళ్ళిస్తారు, ప్రజలకు చేతులిస్తారు, గాలికి గొంతిస్తారు. ప్రజల చేతుల్లో అనంత శక్తి సంపన్నమైన పద్యాన్ని పెడతారు. మట్టి పరిమళాల పంట పొలమది, రక్తం స్వరమై అజేయ గేయమై కలల అంచున అక్షరవర్షంగా కురిసిన కవిత్వ ప్రభంజనం శివారెడ్డి. వచన కవిత్వానికి వన్నిచ్చినిలెద్దిన ప్రజాకవి శివారెడ్డి. ఆయన కవిత్వంలో విప్లవ జ్యోతులు కానవస్తాయి. అణగారిన జీవితాల్లో విప్లవ శంఖారావాలు పూరించి అణచవేతతో అల్లాడుతున్న పీడిత ప్రజల హృదయాలలో స్వేచ్ఛా వాయువుల్ని అంకురింపచేసిన కలమది. కవిత్వానికి అర్థం పరమార్థం కావడానికి మునుపు జన్మతః పూర్వోపవాసనలు ఏమీ లేవు. మామూలు రైతు కుటుంబంలో పుట్టిన శివారెడ్డి కవిగా, ముఖ్యంగా ప్రజాకవిగా ఆ బాటలో నడవటానికి తన జీవితంలో నేర్చుకున్న పాఠాలే కవిత్వపు బాటలు అడుగులు వేయించాయి అంటారాయన. శివారెడ్డి జీవితాన్ని సాహిత్యాన్ని సమంగా కొలవగల వ్యక్తిగా మనకు కనిపిస్తారు. ఆయన వాడే ప్రతి మాటలోనూ కవిత్వాన్ని పూర్తిగా చదివి ఆ సారాన్ని తనలో ఇముడ్చుకున్న స్థిత ప్రజ్ఞత కనిపిస్తుంది. ఈ వారం మన సాహితీ కార్యక్రమం K.Siva Reddy గారిని పలకరించింది. ఆయనతో జరిపిన ఆత్మీయ సంభాషణ మీకోసం. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం తల్లి, వయసుకు తగ్గట్టుగా ఉన్నాం. ఐ థింక్ ఐ లుక్ బెటర్ దాన్ మై ఏజ్. శివారెడ్డి గారి కవిత్వ ఈ ప్రయాణం ఏదైతే ఉందో అది ఎప్పుడు మొదలైంది? మొదటి కవిత ఎప్పుడు రాశారు? అది రాయడానికి వెనుక ఉన్న మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి? హై స్కూల్లో ఉన్నది. నేను గత 55 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉండకుండా నేను తెనాలి ప్రాంతం వాడిని. తెనాలి దగ్గరలో పల్లెటూళ్ళలో పుట్టాను. కింద మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టాను. నా 7 ఏళ్ళప్పుడు మా అమ్మ చనిపోయింది. మాకు తమ్ముడు ఉన్నాడు, మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలే. ఆ పరిస్థితుల నుంచి ఎదిగొచ్చిన వాడిని నేను. జీవితం అంతా ఒక యుద్ధమే, ఒక ఫైటే. నేను హై స్కూల్లో, మాకు దగ్గరలో కూచిపూడి హై స్కూల్ ఉంది. అక్కడ మా మాస్టారు జాస్తి శ్రీరాముని మాస్టర్ అని, గుమ్మడి వెంకటేశ్వరరావుకి ఇచ్చాదులకు అంత గురువు గారు. ఆయన చాలా గౌరవమైనటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి ఒక తెలుగు భాష పట్ల ఒక మమకారం, ప్రేమ కలగటానికి, నాలో ఉన్న కవి మేల్కొనటానికి ఆయనే కారణం. అద్భుతమైన టీచరు. 7వ తరగతిలో మొదలైంది రాయటం అనేది. అప్పుడు కూడా మొదటి కవిత మా అమ్మ మీద రాసింది. అంటే ఒక పల్లెటూరు పుట్టిన కుర్రాడికి తల్లి లేని తనం అనేది అనుభవిస్తే తప్ప చెబితే తెలిసేది కాదు. చాలా లోపాలు ఉంటాయి, చాలా లాసులు ఉంటాయి మనకి, కానీ తల్లి లేని తనం అనేది పెద్ద లోటు, అది ఎవరికి చెప్పుకోలేనిది, పోడ్చలేనిది. నా గొంతు ఉంది, మన వంశపారంగా నాకు గొంతు వచ్చింది. మా నాన్న, మా బాబాయ్, పెదనాడు అందరూ పాటలు పాడతా, నాటకాలు వెళ్ళేవాళ్ళు. సో కళకు సంబంధించిన అంశ ఏదో ఉంది అక్కడ. అయితే నేను కవి కావటానికి ముఖ్యం, నన్ను నేను వ్యక్తీకరించుకోవటానికి, నా దుఃఖాన్ని కష్టాలని చెప్పుకుంటానికి కవిత్వం నాకు ఆసరాయింది. హై స్కూల్ నుంచి మొదలైన ప్రయాణం అనంతంగా సాగుతుంది. హై స్కూల్ నుంచి కాలేజీకి వచ్చిన తర్వాత పద్యాలు రాయటం, మాత్ర ఛందస్సులోనూ మార్గ ఛందస్సులోనూ కవిత్వం రాసి హైదరాబాద్ వచ్చిందాక పద్యాలు రాశాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత టోటల్ సీనే మారింది. ఆధునిక కవిత్వం స్వరూప స్వభావాలను గురించి తెలుసుకోవడానికి 60 ఏళ్ళలో వచ్చి హైదరాబాద్. అప్పుడు దిగంబర కవులు 2 సంపుటాలు వచ్చినాయి. వచన కవిత్వానికి పద్యానికి తేడా ఏంటి, పద్యానికి గేయానికి తేడా ఏమిటి? అప్పుడు చదవటం మొదలుపెట్టా. ప్రపంచాన్ని చదవటం, సాహిత్యాన్ని చదవటం, ప్రపంచ సాహిత్యాన్ని చదవటం, తద్వారా నన్ను నేను వ్యక్తీకరించుకుంటాను. అందాక పద్యాలు రాసినాన్ని వచన కవిత్వంలోకి వచ్చా. వచన కవిత్వం రాయటం వేరు, పద్యం రాయటం వేరు. పద్యం రాయటానికి కావలసిన సాధన సామాగ్రి వేరు, వచన కవిత్వం రాయటానికి సాధన సామాగ్రి వేరు. మరి ఈ ప్రయాణంలో మీరు కథ వైపు ఎందుకు వెళ్ళలేకపోయారండి? కథల వైపు నా ఉద్దేశం ఏంటంటే, నిజానికి నేను వచనం నుంచి వచ్చినాండి. టు బి ఫ్రాంక్, హై స్కూల్ చదివే తల్లికి ఆనాటికి తెలుగుదేశంలో వచ్చిన కథ, నవల సాహిత్యం, అనువాద సాహిత్యం మొత్తం చదివినాండి నేను నా హై స్కూల్ టైంలో. అందుకని ఒక రకంగా నన్ను నేను వ్యక్తిగత కథ నుంచి కవిత్వానికి వచ్చినాండి. అయితే కథ ఎందుకు రాయలేదు అంటే, నా స్వభావానికి, నా ఉద్రేక స్వభావానికి కవిత సూట్ అయినట్టుగా కథ సూట్ కాదు. ఒక ఉద్యమం కానీ ఒక ఘటన కానీ జరిగినప్పుడు ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యి వచ్చేది కవిత, కొంచెం మాగిన తర్వాత, తేరుకున్న తర్వాత వచ్చేది కథ. జీవితంలో అనుభవాలు కూడా ఇంతే కదా, ఇంకా తేరుకున్న తర్వాత, ఇంకా వాది ఏది ఏమిటని తెలుసుకున్న తర్వాత వచ్చేది నవల. దాని క్యాన్వాస్ వేరు, కథ క్యాన్వాస్ వేరు, నవల క్యాన్వాస్ వేరు, కవిత్వం పద్ధతి వేరు. కవిత్వానికి నా స్వభావం బాగా సూట్ అయ్యింది.
నా అవే స్వభావం కానీ ఇమీడియట్గా ఇన్స్టెంట్గా పలకటానికి కవిత్వం వనగూడినట్టుగా కథ కుదరదు. ఈ పొయిట్రీకి సంబంధించి మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేసిన కవులు ఎవరండి? అంటే చాలామంది ఉన్నారమ్మా. బిఏలో డబుల్ లిటరేచర్ చేశాను, అంటే ఇంగ్లీషు తెలుగు నా ఆప్షనల్గా చేశాను. ఎంఏలో ఇంగ్లీష్ చేశా. సో విద్యార్థిగా సాహిత్యం చదువుకున్నాను, నేను గట్టిగా చదువుకున్నా. ఆ చదువుకున్న తర్వాత వచన కవిత్వంలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న కవుల్ని చదువుకున్న తర్వాత పద్యాలు రాసినన్నాళ్ళు ప్రబంధ సాహిత్యం మన రామాయణ మహాభారతాలు ఇత్యాదులు క్షుణ్ణంగా చదువుకున్నాం. వచన కవిత్వానికి కావాల్సిన ఎక్విప్మెంట్ వేరు. గురుజాడ నుంచి మొదలైతే శ్రీశ్రీ నుంచి వచ్చిన దూరం వచ్చే వచన కవిత్వం అట్లాగ లేదు. శ్రీశ్రీ రాసినట్టు ఇప్పుడు వచన కవిత్వం ఎవడు రాయట్లే. యంగ్ పోయిట్స్ చాలా డిఫరెంట్గా రాస్తున్నారు. ఏ సందర్భంలో పుట్టావు, ఏ ప్రాంతంలో పుట్టావు, ఏ కులంలో పుట్టావు, ఏ ఆర్థిక స్థాయిలో ఉన్నదనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఎన్ని లోడ్, అందుకని నేను కథ చదివి బోలా ముందు మాటలు రాశా. ఇప్పుడు సంసారాన్ని ఇటు సాహిత్యాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడం అన్నది చాలా మందికి కష్టమైన విషయం. దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? బ్యాలెన్స్ చేశాను. చేయగలిగిన కాబట్టి ఇంకా కవిగా బతికుండా. ఎందుకంటే ఏ సందర్భంలో బతుకుతున్నావు అంటే ఇప్పుడు సంసారం వ్యక్తులు మింగేస్తుంది, సంసారం మొగుడు పెళ్ళాలను మింగేస్తుంది, సంబంధాలను నాశనం చేస్తుంది. ఒక విధ్వంసకరమైన సిచ్యువేషన్లో ఉన్నాం. పోస్ట్ గ్లోబల్ సిచ్యువేషన్ అంటే వ్యక్తిత్వ రాహిత్యం, స్వాతంత్ర రాహిత్యం. స్వతంత్రం ఉందనుకుంటాం, లేదు. అటువంటి దశలో సంసారం మహాబరువు అయింది. ఒకప్పుడు సంసారం బరువు కాదు. ద్వారకాహోటల్లో 30 ఏళ్ళు కూర్చున్నాం. ప్రతిరోజు సాయంత్రం నుంచి 6 to 9 కూర్చునేవాళ్ళం ద్వారకా హోటల్లో. ఇప్పుడు అది సాధ్యం కాదు. 20 రూపాయలు ఇస్తే దిల్షో దగ్గర నుంచి ద్వారకా హోటల్ పోయేవాళ్ళు, ఇప్పుడు 100 రూపాయలు కావాలి. డిస్టెన్స్ డిస్టర్బ్స్ యూ. డిస్టెన్స్ అనేది, దూరం అనేది నిన్ను నాశనం చేస్తుంది. గ్లోబలైజేషన్ వల్ల ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ పెరిగింది. నీ సెల్లో పెరిగింది, అలానే నీకు వచ్చిన సమకూరిన సాధనాలు ఉన్నాయి. సెల్ ఉంది, కంప్యూటర్ ఉంది, ఇంకే రక సవాలు. ఇవన్నీ ఏం చేసినాయి, నీ ప్రైవసీని ధ్వంసం చేసినాయి, నీ సృజనాత్మక శక్తిని ధ్వంసం చేసినాయి, తీరిగ్గా కూర్చొని ఆలోచించుకునే శక్తిని నశింపజేసినాయి అమ్మా. అందుకని అనుబంధాలు తెగిపోయింది. ఇద్దరు మనుషులు కూర్చొని, మా చిన్నప్పుడు మా ఇంట్లో మా పిల్లలు అందరం కూర్చొని భోంచేసేవాళ్ళు. ఇప్పుడు కూర్చోమనండి, ఇన్ని కుటుంబాల్లో ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ కూర్చొని భోంచేస్తున్నారు, భోంచేయట్లేదు. సో అవి తెగిపోయినాయి. అందుకని ఇప్పుడు కవిత్వం చేయాల్సిన 2 పనులు ఉన్నాయి. ఒకటి ఉద్యమానికి అండదండగా ఉంటుంది, ప్రజలకు అండదండగా ఉంటుంది, ప్రజల కష్టాలను చెప్పిద్ది. 2, మనుషుల్ని బతికించాలి. చనిపోతున్నారు మనుషులు, మనుషుల్లాగా ఉంటున్నాం. కుటుంబంలో శవాలు ఉంటున్నాయి, మనుషులు ఉంటల్లా. మనుషుల్ని శవాలైన మనుషుల్ని మనుషులు చేయాలి. అది గురుతరమైన బాధ్యత. సృష్టి రహస్యం అది. అది కవిత్వం కావచ్చు, కథ కావచ్చు, నవల కావచ్చు. మనం ఏం కోల్పోతున్నామో అది మనం రిలే చేయాలి, మనం తెలియజేయాలి. అందుకని ఒకప్పుడు కవులకు ఉన్నటువంటి బాధ్యత వేరు, ఇప్పుడు కవులకు ఉన్న బాధ్యత వేరమ్మా. ఇప్పుడు కవులకి ఏంటంటే ఒక నిర్మాణం, ఒక సృజనాత్మక నిర్మాణం జరగాలి, వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి, జీవన నిర్మాణం జరగాలి, సమాజ నిర్మాణం జరగాలి. ఇవన్నీ విడదీసేవి కాదు, అన్నీ కలగలిసే ఉంటున్నాయి. అందుకనే సమతోకత తూకం అనేది చాలా ఇంపార్టెంట్. కవికి తన కులం, మతం, నేపథ్యం ఇవన్నీ ఎంతవరకు సహకారం చేస్తాయంటారు? అమ్మ, ఈ దేశంలో కులాన్ని బానివ్వరు, మతాన్ని పోనివ్వరు. రాజకీయం అయింది, మతం ఎప్పుడైతే రాజకీయం అయిందో, కులం ఎప్పుడైతే రాజకీయం అయిందో, ప్రాంతం ఎప్పుడైతే రాజకీయం అయిందో, ఏమ్మ దాన్ని పోనీయరు. రాజకీయ నాయకులు పోనీయరు. సజీవంగా ఉంచుతుంది ఎవరు కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, ప్రాంతం యొక్క వివక్షతల్ని? రాజకీయ నాయకులు. వాళ్ళకి కావాలది, వివక్షత కావాలి, ఆధిపత్యం కావాలి, మతాధిపత్యం కావాలి, కులాధిపత్యం కావాలి, ప్రాంతాధిపత్యం కావాలి. ఈ నెపంతో వాళ్ళు పవర్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు, పోనివ్వరు. ఇప్పుడు ప్రతి కవైనా సరే ఒక కులంలో పుడతాడు కదా, ఒక ప్రాంతంలో పుడతాడు కదా, ఒక మతానికి ఐడెంటిఫై అవుతాడు కదా. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గ్రోత్లో తెలుసుకుంటాడు అసలు కులం ఏమిటి, కులం లేకుండా ఉండలేమా, మతం లేకుండా ఉండలేమా, ప్రాంతం యొక్క ఆది ఒక ప్రాంతం మీద ఇంకొక ప్రాంతం యొక్క ఆధిపత్యత ఏమిటి. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్ ఈ వికాసం చెందే కొద్దికి తెలుసుకుంటాడు. తెలుసుకొని మతం యొక్క డల్లతనం, కులం యొక్క డల్లతనం, ప్రాంతం యొక్క డల్లతనం కూడా తెలుసుకుంటాడు. విప్లవ ఉద్యమం అయినా, మామూలు ఉద్యమం అయినా, ఇన్ని ఉద్యమాలు జరిగినాయి కదా సార్, దానికి కవిత్వం ఎంతవరకు దోహదం చేస్తుంది? ప్రతిఫలనం అమ్మా, ప్రతిస్పందన, ప్రతిచర్య. స్పందిస్తాడు కవి, మానవుడుగా చెందిస్తాడు, మనవుడుగా చెందిస్తాం. వాడికి అక్షరాలు తెలుసు కాబట్టి కవిత్వం రికార్డు చేస్తాడు,
కవులే విప్లవం చేస్తానని ఇప్పుడు అనలేదే. విప్లవానికి దోహదకారులు అవుతారు. గద్దర్ ఉన్నాడు, గోరటి వెంకన్న ఉన్నాడు, నాదర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఏం చేశారు వీళ్ళు? విప్లవం తేలా. ప్రజల యొక్క శ్రమశక్తిని, ప్రజల యొక్క విప్లవ ధ్యేయాన్ని కీర్తించారు. శివసాగర్ దగ్గర నుంచి అందరు కూడా, శ్రీశ్రీ దగ్గర నుంచి ఏమ్మా. అందుకని ప్రజలే ఎప్పుడు ఉందారు, ప్రజలు ఒక ఉద్యమానికి దన్నుగా ఉంటారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానికి ఇది ఇది అని మామూలుకు జనానికి చెప్పడానికి వాళ్ళు ముందుంటారు. ఈ ఉద్యమంలో కవిత్వం పాత్ర ఎంతవరకు ఉంది సార్? మేల్కొలిపే పాత్రే కదా. తన్ను తాను నువ్వు ఇదిరా, నువ్వు ఇదిరా, నువ్వు ఇది అని చెప్పేదే కవిత్వం కదా, రచన కదా. ప్రతి సందర్భం కూడా, ప్రత సామాజిక రాజకీయ సందర్భం కవిత్వం ప్రతిఫలించింది. ఏమ్మా శ్రీశ్రీ ఒక రకంగా ప్రతిఫలిస్తే, శివసాగర్ ఇంకో రకంగా ప్రతిఫలిస్తే, ఈనాడు కొత్త కవి ఇంకో రకంగా ప్రతిఫలిస్తున్నాడు, చూపిస్తున్నాడు. 30-40-50 ఏళ్ళ కింద ఉన్నట్టుగా ఇప్పుడు కవిత్వం లేదు కదా. సామాజిక సందర్భం మారిపోయింది కదా. శ్రీశ్రీ మహాప్రస్థానం వచ్చినప్పుడు చాలా క్లియర్ కట్గా ఉంది, ఇప్పుడు అట్లేదు. అన్నీ కలిసిపోయినాయి. ఏదేమిటి అని చెప్పుకోవడం, తెలుసుకోవడం కూడా కష్టమవుతుంది. అటువంటి సందర్భంలో ఆ జీవన దుఃఖకర సందర్భాన్ని ఆధునిక కవి పట్టుకుంటున్నాడు, అద్భుతంగా పట్టుకుంటున్నాడు. గత 30 ఏళ్ళుగా ద్వారకా హోటల్లో ఈ కవులందరూ, రచయితలందరూ కలిపి సమావేశం అవుతారు కదా సార్? అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరిగేది? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే గతంతో లింకు తెగిన సందర్భంలో ఉంటున్నాం మనం. కుటుంబ పరంగా చూసుకున్నా, సామాజిక పరంగా చూసుకున్నా, సమీప గతం మనకు తెలియట్లేదు. మన పిల్లలకి, నేను మా పిల్లల్ని అడుగుతాను, మీ తాత నాయనమ్మ తెలుసు మీకు, వాళ్ళ తాత నాయనమ్మ తెలుసా? తెలియదు. పేర్లు కూడా తెలియవు. సమీప గతం కూడా అర్థం కాకని తరం ఒకటి వచ్చింది ఇక్కడికి. అంటే వేళ్ళు లేని తరం వచ్చింది, కాళ్ళు లేని తరం వచ్చింది. నేను హైదరాబాద్ 60 ఏళ్ళలో వచ్చా. ఎంఏ అయిపోయిన తర్వాత ఆంధ్రజిట్లు ఎంఏ చేసినాక హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ ఎందుకు వచ్చేవా అంటే కవిత్వం కోసం వచ్చా, ఉద్యోగం కోసం కాదు. మాకున్న 3 ఎకరాలు వ్యవసాయం చేసుకున్న జీవనం అద్భుతం గడిచిపోయేది. ఎందుకంటే ఇది కేంద్రం, రాజధాని కదా. అప్పుడు ఇప్పుడే కాదు, ప్రాచీనంలో కూడా రాజధానియే కేంద్రంగా ఉండేది. అది పాటలీపుత్రం కావచ్చు, ఉజ్జయిని కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే మేధావులంతా, కవులంతా అక్కడ పోగుపడతారు. 60 ఏళ్ళు నేను వచ్చేటప్పుడు దిగంబర కవుల ఉద్యమం జరుగుతుంది. ఏమ్మా ఇంకా 3వ పుస్తకం రాలా. సమస్త ప్రతిభావంతులు కవులంతా కూడా హైదరాబాద్లోనే సెటిల్ అయి ఉన్నారు. ఇక్కడికి వస్తే అందుట్టు కేంద్రం కాబట్టి ప్రతి సంచలనము, ప్రతి సందర్భం ముందు హైదరాబాద్ను తాకింది. ప్రపంచవ్యాప్తంగా కానీ, దేశవ్యాప్తంగా కానీ ఏ ఘటన జరిగినా దాని ప్రకంపనల ముందు హైదరాబాద్కు తగులుతుంది. అంటే రాజధానికి తగులుతుంది. రాజధాని ఏదైనా కావచ్చు, రాజధాని కేంద్రంగా అది హెడ్ లాంటిది. అందుకని హైదరాబాద్ వచ్చి వచ్చేతలకి నాకప్పుడు శివాజీ బడి అన్నోన్, నాకేం తెలియదు. ఎవరిని కలవాలి, ఎట్ట కలవాలి తెలియలేదు నాకు. సరే అప్పుడు ఎంఎల్ నరసింహరావు గారిని కృష్ణదేవరాయ భాషణాలయం సెక్రటరీ ఉండేవాడు, ఆయన అలవులూరు కాలేజీలో పనిచేసేవాడు. ఆయన కవి కథకుల సమ్మేళనం ఏర్పాటు చేశాడు, నన్ను కూడా పిలిచాడు. నేను అనామకుండయ్యా అంటే ఇలా రాయ చదవమన్నాడు, చదివాను. అక్కడ కొంతమంది పరిచయం అయ్యారు. నేను అనుకున్నది ఏంటంటే ఇట్లా కొత్తగా ఎవడున్న హైదరాబాద్ వస్తే ఇబ్బంది పడకూడదు, ఒక ఎక్కడో మనం కలవాలి. ఈ కలవటం అనేది లండన్లో ఉంది, న్యూయార్క్లో ఉంది, కౌలు కలవటం అనేది ఏమ్మా రెస్టారెంట్లో కూర్చొని తాగటం అనేది ఉదాహరణ పెట్టుకొని ఎక్కడో చోట కలవాలి. ద్వారకా హోటల్ సెట్ చేసాం. ఎప్పుడు? 66-67 ఆ ప్రాంతంలోనే. ఎందుకు చేయ ద్వారకా హోటల్ అంటే, నేను అప్పుడు ఖైరతాబాద్లో ఉండేవాడిని, మొన్నటిదాకా ఖైరతాబాద్లో ఉన్నాను. మా ఇంటికి దగ్గర సాయంత్రానికల్లా అందరు చేరేవాళ్ళు. నువ్వు పలానా కమ్యూనిస్టువా కాదా, ఇంకోట అని ఎప్పుడు అడగలే ఎవరిని కూడా. ఎవడైనా రావచ్చు, ఒక కాఫీగా తాగచ్చు, కవిత్వం చదివినిపించవచ్చు, మాట్లాడుకోవచ్చు. టు బి ఫ్రాంక్, 4 తరాల రచయితలు, కవులు ద్వారకా నుంచి వచ్చారు. ఏమ్మా అది కలయిక అప్పుడు కాదు, ఇప్పుడు కూడా చెబుతున్నా. విడదీసేది రాజకీయం అయితే కలిపేది కవిత్వం అయ్యా అని చెబుతాను నేను. అట్ట కలపటానికి ఒక కేంద్రం అయింది ద్వారకా హోటల్లో. ద్వారకా హోటల్కి రానటువంటి రచయిత కవి లేడు ఈ 40-50 ఏళ్ళలో. ఏమ్మా కూర్చున్న అక్కడ ఆయన గొప్పాడు. ఒక 5-6 టేబుల్స్ మా కింద ఉంటాయి, ఇప్పుడు కూడా కాఫీ తాగుతూ ఉంటాం. నాకు ఇప్పుడు 2002 యాక్సిడెంట్ అయ్యి ఒక 5-6 నెలలు పోకపోతే అడిగారు, రావట్లేదు సార్, వెన్యూ మార్చారా అని. లేదు నానా, ఇట్లా అన్నాడు. అరే నాకు తెలియదని, నేను వచ్చేవాడిని అన్నాడు.
అంత కేంద్రం చేశాను దాన్ని. ఇప్పుడు వస్తున్న కవిత్వంలో, ఇప్పుడు వస్తున్న కవుల్లో మీరు గమనించిన ముఖ్యమైన విషయాలు ఏమున్నాయి సార్? ఇప్పుడు వస్తున్న కవులు అంటే 25 నుంచి 30 దాకా అనుకుందాం. యంగ్ పోయిట్స్ గురించి మాట్లాడుకుందాం. బిట్వీన్ 25 to 35 లేదు 40 ఉన్న మధ్యలో ఉన్న రచయితలు అందాం, కవులే కాదు, గొప్పగా రాస్తున్నారు నా దృష్టిలో. వాళ్ళని తయారు చేసేది ఏంటి? ఆ సామాజిక సందర్భమే ఏమ్మ. దాంట్లో తీవ్రంగా ఉండాడేవుడున్న ఇంకా ముందుకెళ్తాడు, లేదా ఒకటి రెండు పుస్తకాలే సాగిపోతాడు. ఇందాక చెప్పేనే జీవన సందర్భాన్ని పట్టుకుంటానికి కవి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒక 50 ఏళ్ళ నుంచి కవిత్వం రాస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్లో 30 ఏళ్ళ కవి బతికినట్టుగా శివారెడ్డి బతకలేకపోవచ్చు. నేను సచేతనంగా సచీలనంగా ఉండాలి నేను, కాబట్టి అందుకుంటానికి ప్రయత్నం కొంత పట్టుకుంటాను. కానీ ఈ సందర్భంలో పుట్టి పెరిగిన కవికి ఉన్న చలనం కానీ, రెస్పాన్స్ కానీ, ఆ దుఃఖం కానీ, ఆ విధ్వంసక దృశ్యం కానీ నాకు ఉండకపోవచ్చు. ఈ సందర్భాన్ని నేను చెప్పిన ఈ ఏజ్లో ఉన్న కవులు అద్భుతంగా పట్టుకుంటున్నారు. ఇప్పుడు కాలానికి శివారెడ్డి గారి కవితలు దగ్గరగా ఉన్నాయంటారా? డెఫినెట్గా, లేకపోతే శివారెడ్డి ఎప్పుడు పోయేవాడు? నన్ను నేను ఫిట్గా ఉంచుకోవడం అంటారే మనాళ్ళు, ఫిట్గా పెట్టుకోవాలి, శరీరాన్ని ఫిట్గా పెట్టుకోవటం, మనసును కూడా ఫిట్గా పెట్టుకోవటమే. అందుకని నేను విస్తారంగా చదవటానికి, విస్తారంగా ఇప్పుడుచ్చిన కవులు కథకుల యొక్క కొత్త కుర్రాళ్ళ కవిత్వం కూడా చదవటానికి కారణం ఏంటంటే నన్ను ఆ సందర్భంలో పాతుకుంటా. ఎక్కడి నుంచే తీసుకొచ్చి నా చెట్టు ఇక్కడ పాతుతా, ఈ నేల నుంచి లెగవాలి. అంటే వీళ్ళకి మీరు ఇప్పటి కవులకి మీరు సమానంగా ఉండాలి అన్న ఇది కదా? అది వాళ్ళు చెప్పాలి. అంటే వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవడమే కదండి అది. పుస్తకాలు చదువుతాను నేను. అంటే ఇక్కడ పుట్టి ఇప్పుడు 30 ఏళ్ళలో ఉన్న కవికి ఉన్న సామాజిక సందర్భం ఫ్రెష్గా ఉంటుంది. 60, 76 ఏళ్ళకి ఉండకపోవచ్చు అది. నేను తాజాగా ఉండటానికి చేసే సర్వప్రయత్నాల్లో ఇది భాగం అవుతుంది. సర్వప్రయత్నాల్లో అధ్యయనం ఒకటైతే, ఈరోజు వస్తున్నటువంటి కొత్త కవుల్ని క్లోజ్గా చదవటం అనేది రెండోది అవుతుంది. దీనివల్ల ఏంటంటే నేను ఎప్పుడు ఎవరు ఫ్రెష్గా ఉండాలి, ఎప్పుడు కూడా ఆ సందర్భానికి నువ్వు రిలేట్ అవ్వాలి, ఎక్స్ప్రెస్ చేయాలి. మీకు ఇష్టమైన ఒక కవితను చదవండి సార్, చెప్పండి మాకు. మా ఊరు చిన్న ఊరు అని చెప్పాను కదా తెనాల దగ్గర. ఎంత చిన్న ఊరు అంటే మా ఊరికి శ్మశానం లేదు. కెన్ యూ ఇమాజిన్ ఏ విలేజ్ విదౌట్ బరియల్ గ్రౌండ్? లేదు. అప్పుడప్పుడు సరదాగా చెబుతా, ఇన్నేళ్ల స్వాతంత్రం తర్వాత మేము సాధించింది ఏంటంటే మా ఊరికి ఒక శ్మశాన వాటికను సాధించామయ్యా అని చెబుతా నవ్వుతూ. ఇప్పుడు మా ఊరు రెండు మండూరు దగ్గర దిగి మా ఊరు వాళ్ళు నడుచుకుంటా. ఆ డొంక అంటారు దాన్ని, రెండు డొంకలు అండి మా ఊరికి. అప్పుడు లిటిల్ బొట్టులు లేవు కదా. ఒకటే మగాళ్ళు దొడ్లుకు పోయే డొంక పొలాలకు వెళ్ళిపోద్ది, రెండోది ఆడాళ్ళు పోయేది. అది దాన్ని ఏమంటారంటే ఆ డొంక మా ఊళ్ళో చచ్చిపోయిన వాళ్ళందరూ ఆ డొంక దగ్గరే ఆ పక్కన ఈ పక్కన తగిలేసేవాళ్ళు, లేదా పాతేసేవాళ్ళు. ఇప్పటికీ ఈ డొంకమ్మటి పోతుంటే, డొంకమ్మటి అంటే మట్టి డొంక పోతుంటే, పాత చాటలు, పగిలిన కుండలు, పాశార ముక్కలు ఈత చెట్లపై. ఏమ్మ, మా ఊళ్ళో చనిపోయిన వాళ్ళందరినీ ఈ డొంక పక్కనే తగలేశారు, లేదా పాతి పెట్టారు. ఇప్పటికీ ఆ సీను కనపడుతుంది, అట్లానే కనపడింది. ఇంత పోయి మా ఊళ్ళు తిరిగి ఇది ఆ సీను చెప్పుకుంటూ వచ్చాను. ఆ డొంక ఉంది, ఆ శ్మశానం ఉంది, ఆ కుండలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పటికీ ఆ డొంకమ్మటి పోతుంటే అవి కనపడతాయి. ఇంత దూరం నడిచి, ఇంత సమయం గడిచి ఒక శ్మశానాన్ని మోసుకు తిరగటం తప్పలేదు నేను. వాట్ ఈజ్ ది చేంజ్? ఇంత దూరం నడిచి, ఇంత సమయం గడిచి ఒక శ్మశానాన్ని మోసుకు తిరగటం తప్పలేదు. శ్మశానం కాని వాడి కోసం వెతుకుతున్నా. స్మాల్ పోయిం అది గుర్తుంది ఏమ్మ. అట్లా నాకు నోటికి రావు చాలు కదా. అంటే మారిన స్థితిని చెప్పటం. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి కూడా శ్మశానం అయ్యాడని చెప్పడం నా ఉద్దేశం. టిఎస్ సిలేట్ వేస్ట్ ల్యాండ్ రాశాడు, రెండవ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత, రెండు ప్రపంచాల మధ్య, అంటే ప్రపంచం మొత్తం బరియల్ గ్రౌండ్ అయింది చెప్పదలుచుకున్నాడు. అంటే మానవత్వం పోతుంది కదా. మనిషి శ్మశానం అయ్యే స్థితిలో మనం ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి బయటపడటానికి నీ సృజన కావాలి, నీ కళా నిర్మాణం కావాలి, నీ పనులు కావాలి, అన్నీ కావాలి. ఈ 28వ తారీఖున సరస్వతి సమ్మాన్ అవార్డు తీసుకుంటున్నారు కదా సార్ ఢిల్లీలో, దాని గురించి మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. మన దేశంలో చాలా ప్రతిష్టాష్టమైన అవార్డు మూడు ఉన్నాయి. ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఒకటి జ్ఞానపీఠ అవార్డు, ఒకటి
సరస్వతి సమ్మాన్ ఒకటి నేషనల్ లెవెల్లో. ఇదిగాక కబీర్ సమ్మాన్ అని ఒకటి ఉంది. తర్వాత గంగాధర్ మహర్ అవార్డు అని ఒరిస్సాలో సంబల్పూర్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చి, ఇవన్నీ నేషనల్ లెవెల్ అవార్డులు. ముఖ్యంగా జ్ఞానపీఠ్ అండ్ సరస్వతి సమ్మాన్ అగ్రగణ్యంగా ఉంటాయి. 91 నుంచి సరస్వతి సమ్మాన్ ఉంది, జ్ఞానపీఠ అంతకంటే ముందు ఉంది. జైనులకు సంబంధించింది ఏమన్నా జ్ఞానపీఠం, బిర్లాకు సంబంధించింది ఇది. క్యాష్ బాగానే ఉంది జ్ఞానపీఠకి. జ్ఞానపీఠకి 11 లాక్లు అనుకుంటాను, సరస్వతి సమ్మానికి 15 లాక్. ఒక కవి జీవితాంతం చేసిన సేవకనండి, సాహిత్య సేవకి ఒక పుస్తకం ఆధారంగా ఇస్తారు ఇది. నాకు ఈ సరస్వతి సమ్మాన్ లాస్ట్ ఇయర్ కబీర్ సమ్మాన్ వచ్చింది, పుస్తకం మెన్షన్ చేయలేదు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాగా అనుకోండి, అది మధ్యప్రదేశ్ వాళ్ళు ఇచ్చింది అది. అటన్న సంబల్పూర్ యూనివర్సిటీ కూడా లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం సరస్వతి సమ్మాన్ బిర్లా ఫౌండేషన్ ఢిల్లీ వాళ్ళది, అది ఈ నెల 28 ఫిక్స్ అయింది. వైస్ ప్రెసిడెంట్ చీఫ్ గెస్ట్గా వస్తున్నాడు. కబీర్ సమ్మానానికి ప్రెసిడెంటే వచ్చి ఇచ్చాడు. అప్పటి అనుభవాలు చెప్పండి సార్. ప్రెసిడెంట్ చేతుల మీదుగా మీరు అవార్డు తీసుకున్నారు కదా కబీర్ సమ్మాన్, దాని గురించి కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎ సింబల్ ఆఫ్ కంట్రీ కదా. ఇప్పుడు మనం ఒక పార్టీకి లింక్ చేయం ప్రెసిడెంట్ని వైస్ ప్రెసిడెంట్, అబోవ్ పార్టీ సింబల్ ఆఫ్ కంట్రీ ప్రెసిడెంట్ కానీ. లాస్ట్ ఇయర్ భోపాల్లో ఇచ్చారు అది. ఐ ఫెల్ట్ హ్యాపీ. ఫెల్ట్ హ్యాపీ అంటే పర్సనల్గా కాదు, తెలుగు భాషకి వచ్చినటువంటి అత్యుత్తమ గౌరవం అంతే. నేషనల్ లెవెల్లో తెలుగు భాష గుర్తింపబడింది. లాస్ట్ ఇయర్ 2 అవార్డులు వచ్చినాయి. శివారెడ్డి అయినవాడు గుర్తే, ఒక సింబలే ఏమ్మా. త్రూ శివారెడ్డి తెలుగు లాంగ్వేజ్ ఈజ్ రిప్రజెంటెడ్, తెలుగు పోయిట్రీ రిప్రజెంటెడ్, లిటరేచర్ ఈజ్ రిప్రజెంటెడ్. ఫస్ట్ టైము కబీర్ సమ్మాన్ తెలుగుకి వచ్చింది, ఫస్ట్ టైం గంగాధర్ అవార్డు తెలుగుకి వచ్చింది, శివారెడ్డికి వచ్చినా తెలుగుకి వచ్చినట్టే. ఫస్ట్ టైం సరస్వతి సమ్మాన్ వచ్చింది మొదటిసారిగా. సో నేషనల్ లెవెల్లో తెలుగు సాహిత్యము తెలుగు కవిత్వం ప్రతిబింబించింది, గుర్తింపబడింది. అంటే మనం తెలుగులో రాస్తున్నాం కాబట్టి దీన్ని బయటికి ఏమి తెలిసిద్దా లేదా అంటే తెలిసిద్ది అనేది. మీరు ఉత్తమమైన కవిత్వం జీవితాన్ని దానికి అంకితం చేశారనుకోండి, సమ్ టైమ్ యూ గెట్ ది రికగ్నిషన్. ఇట్ ఈజ్ ద రికగ్నిషన్, నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ అమ్మా. ఇది గొప్ప అనుభవం కదా నాకు, నాకంటే కూడా నా తెలుగు భాషకి ఏమ్మా, నేను ప్రాంతానికి అందరికి కూడా. అందుకని తెలుగు సాహిత్యంలో ఉన్న కవులందరికీ సాహిత్యవేత్తందరికీ కూడా ఒక రకంగా గౌరవప్రదం ఉంది అనుకో. వాళ్ళకు వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతాను, నాకు వచ్చిన అందరికి వచ్చినట్టు లెక్కే. అది గొప్ప అనుభవం అమ్మా. ఒక 60 ఏళ్ళ నుంచి సాహిత్య రంగంలో పనిచేస్తున్నాను నేను. 90లో వచ్చింది సాహిత్య అకాడమీ అవార్డు, నా ఆరో పుస్తకానికి వచ్చింది. ఇది లేటెస్ట్ బుక్, పక్కకు ఒత్తిగిలితే అని. పక్కకు ఒత్తిగిలితే లేటెస్ట్ బుక్, 17వ 18వ వాల్యూమ్స్ వచ్చినాయి. ఆరో పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు వస్తే తర్వాత ఒక 14 పుస్తకాలు వచ్చినాయి, 20 పుస్తకాలు వచ్చినాయి, ఇతర భాషల్లోకి వెళ్ళినాయి. అంటే ఇప్పుడు అందుకని భారతీయ తెలుగు కవి అంటారు. ఐ రిప్రజెంట్ ది కంట్రీ, ఐ రిప్రజెంట్ ది లాంగ్వేజ్, ఐ రిప్రజెంట్ ది ఏరియా. ఒక కవి నామమాత్రమే, పేరు నామమాత్రమే, భాష ముఖ్యమవుతుంది. ఆ రకంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు కానీ. రేపు వెళుతున్నాను ఏమ్మా, తెలుగు జాతికి తెలుగు భాషకి ముఖ్యంగా గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను. ఐ డెడికేటెడ్ టు ది తెలుగు పీపుల్ దిస్. ఇవన్నీ కూడానమ్మా చాలా మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ, చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది వారం సాహితీ. మళ్ళీ వచ్చే వారం మరో విశిష్ట అతిథితో కలుద్దాం. నమస్తే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.